కుమకుమలను ఆస్వాదించే వారికి స్వాగతం. నేను మీ సంజన. ఈ వీడియోలో నేను ఇంట్లోనే ఈజీగా నాచోస్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా స్టవ్పై ఒక ప్యాన్ని పెట్టుకుని ప్యాన్లోకి 2 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వాటర్లోకి 1/2 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ అలాగే 1 టీ స్పూన్ ఆఫ్ జీలకర్రని యాడ్ చేసుకుని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి మనము ఏదైతే కప్తో వాటర్ని తీసుకున్నామో అదే కప్తో 2 కప్స్ ఆఫ్ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. మనము 2 కప్స్ ఆఫ్ వాటర్ని తీసుకున్నాం కాబట్టి 2 కప్స్ ఆఫ్ బియ్యం పిండిని కూడా తీసుకోవాలి. బియ్యం పిండిని యాడ్ చేసుకుని దీన్ని మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిక్స్చర్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్స్చర్ని చల్లార్చుకుందాము. ఈ విధంగా మిక్స్చర్ చల్లగా అయిన తర్వాత ఈ మిక్స్చర్ని ఒక డోలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా దీన్ని ఒక డోలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డోలో నుంచి కొంచెం పాట్ని తీసుకుని దీన్ని రోల్ చేసుకుని చూపించే విధంగా కొద్దిగా పొడి పిండిని స్ప్రింకిల్ చేసుకుని ఒక రోలింగ్ పెన్తో ఒక చపాతీలా దీన్ని తాల్చుకోవాలి. ఈ విధంగా మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా చూపించే విధంగా ఈ షీట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక నైఫ్తో కానీ లేదంటే ఒక పిజ్జా కటర్తో కానీ ఈ ఎడ్జెస్ని రిమూవ్ చేసుకుందాము. ఇప్పుడు ఒక ఫోక్తో ఈ షీట్ని పోక్ చేసుకోవాలి. ఈ విధంగా దీన్ని పోక్ చేసుకోవడం వలన మనము నాచోస్ని ఫ్రై చేసినప్పుడు ఇవి పొంగకుండా ఉంటాయి. ఈ విధంగా ఫోక్తో పోక్ చేసుకున్న తర్వాత చూపించే విధంగా దీన్ని కట్ చేసుకుని ఇందులో నుంచి ట్రయాంగిల్ షేప్స్ని కట్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత హీట్ అవుతున్న ఆయిల్లోకి ఈ నాచోస్ని యాడ్ చేసుకుని వీటిని ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా నాచోస్ని ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఒక బాక్స్లోకి 1 టీ స్పూన్ ఆఫ్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ అలాగే 1 టీ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుని వీటన్నిటిని మిక్స్ చేసుకుని మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నాచోస్ని ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు దీనిపై నుండి ఒక లిడ్ని పెట్టుకుని నాచోస్ని చూపించే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసుకుని నాచోస్ని సర్వ్ చేసుకుందాము. అంతే, మన డెలీషియస్ రైస్ నాచోస్ రెడీ అయిపోయాయి. చూడండి గాయస్, ఈ నాచోస్ ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఈ రైస్ నాచోస్ని ఈవినింగ్ స్నాక్స్గా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. అలాగే చిన్నపిల్లలైతే ఈ నాచోస్ని చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు ఈ డెలీషియస్ రైస్ నాచోస్ని ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. బై గైస్.